हिंदू धर्मం ప్రేక్షకులకు నమస్కారం। దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం। దినఫలాలు కార్యక్రమం ద్వారా 27 నక్షత్రాల వారికి అలాగే 12 రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గురుగారితో మాట్లాడి రోజు తెలుసుకుంటున్నాం కదా। అలాగే ఎప్పట్లానే దినఫలాలు కార్యక్రమంలో అనేక విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ గారు। వారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం। నమస్తే గురుగారు। గురుగారు ఎప్పట్లానే 27 నక్షత్రాల వారికి అలాగే 12 రాశుల వారికి గ్రహ స్థితులు ఎలా ఉండబోతున్నాయో వివరించండి। ఓం గ్రహదేవాయే నమః। సమస్తమైనటువంటి హిందూ ధర్మ ఛానల్ వీక్షించేటువంటి నా సర్వ భక్తకోటికి కూడాను యథావిధిగా కూడా మీ ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ ఎల్లప్పుడూ చెప్పే ఒక మాట చెప్తూ ఉంటాడు, అది గుర్తుంచుకోవాలి। నీ యోగం నీ చేతిలో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రాసిపెట్టుకోండి, డైరీలో రాసిపెట్టుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి। ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా ఇంకో రోజుకి మీకు అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది। మళ్ళీ కాదు లేదు అన్నకి వీల్లేదు। యోగాన్ని ఆనందిస్తుంటాం మనం। యోగం అంటే ఏముంటుంది? ఆనందో బ్రహ్మో హరి। ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆనందాన్ని గురించి మీరు ఎప్పుడూ కూడాను ఆనందంగానే ఉంటారు। కానీ మనిషికి కొంచెం కష్టం కలిగినప్పుడు లేనిపోయినటువంటి మానసికమైనటువంటి వ్యధన చెందుతుంటారు, ఇది వాస్తవమే కదా। నేను మీకు తెలియజేసేది ఈ దినఫలాల ద్వారా ఏ రోజుకు ఆ రోజు ఉన్న తిథి వార నక్షత్ర యోగ కన్నములు రావుకాలం యమగండం దుర్ముహూర్తం వర్జం గుళికాలను మొత్తాన్ని కూడాను పరిశోధించి పరిశీలించి ఈరోజు ఉన్నటువంటి గ్రహ గమనములు ఏ రకమైనటువంటి ఆ యొక్క 12 రాశుల్లో ఉన్నాయో కూడాను సరిచూసుకొని దానివల్ల మానవులకు ఆ యొక్క నక్షత్రము ఆ రాశి కలిగిన స్త్రీ పురుషులు ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది జరుగుతుందో చెప్తాను। ఎక్కువగా ఉన్న నేను మైనస్ చెప్తాను, ఇప్పుడు ప్లస్ చెప్పనండి, గుర్తుపెట్టుకోండి। ప్లస్ అనేది కామన్ మాట। ప్లస్ ఉంటే నేను చెప్పేది ఎందుకు? నీ ఆనందాన్ని గురించి నీకు చెప్పడం ఏముంటుంది? నీ దుఃఖానికి కాకుండా నీకు ఆనందం మార్గం తెచ్చేదానికే పరిహారం చెప్పడమే ఇక్కడ లక్ష్యంగా పెట్టుకున్నాను। అందుకని ఎప్పుడు నేను చెబుతున్నా కూడా ఏంటి గురుగారు ఎప్పుడు చూసినా నెగిటివ్గా చెప్తాను, చెప్పడం పాజిటివ్ చెప్పడా, మాకు డబ్బులు వస్తాయని చెప్పడా, మాకు నగలు వస్తాయని చెప్పడా, మాకు ఏదైనా మంచి ఇల్లు వాకిళ్ళు కట్టుకునేటువంటి చెప్పడా, మా వ్యాపారం మెరగడం చెప్పడా అనే భావం మా తల్లిదండ్రుల్లో ఉంటుంది, ఉండదని ఇలా మా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నాలు అందరి దగ్గర ఉండొచ్చు, కానీ అట్లా జరగదు। ఎలా జరుగుతుంది అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలంటే ఒక్క తడవ జీవితాన్ని తెలుసుకున్నావా తెలుసుకోలేదా అది నీ ఒక స్వాభిప్రాయం। కానీ నేను చెప్తుంది అందరూ క్షేమాన్ని గుర్తించుకొని ఆచరించే వారి వరకే, ఆచరణ యోగ్యతని తను సాధించుకునే వారికి ఫలితం వస్తుంది అని చెప్పారు। అందుకే నువ్వు చెయ్యి, నువ్వు చేస్తేనే నీకు ఫలితం వస్తుంది తప్ప ఒకరు చేస్తే రాదు అని క్లియర్గా క్లారిటీగా ఎప్పుడు చెప్పినా ఇదే మాట। రెండో శబ్దం ఎక్కడ చెప్పలేదానా? అలానే ఇంకొక మాట కూడా చెప్పాను, ఎప్పుడు కూడా మానవుడు అనేవాడు ఆత్మవిశ్వాసాన్ని విడనాడరాదు, నెగటివ్గా ఆలోచించకూడదు, పొరపాటు కూడా నెగటివ్గా ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, మూఢనమ్మకా జోలికి పోకూడదు। కానీ నువ్వు చేయాల్సినటువంటి పని కృషితో నాస్తితో ముఖ్యం, పని చేయకుండా ఊరికి ఏదో 10 నిమిషాలు వస్తాయనేది పరమ పుచ్చు మాట అంటారు దాన్ని, వేస్ట్। నువ్వు చేస్తే ఈ యోగాన్ని అనుసరించి నీ శక్తిని అనుసరించి నువ్వు చేసే పని నుంచి నీ యోగం కరెక్ట్ రావాలి। ఆ చేసేటప్పుడు కూడా అందరూ కూడా అదే ప్రకారంగా కూడా చేస్తున్నా కూడా ఏదో తెలియని ఇబ్బంది వస్తాయి। ఆ ఇబ్బంది నుంచి అధిగమించే నిమిత్తార్థమే ఈ దినఫలములు మన హిందూ ధర్మ ఛానల్ వారి యొక్క సౌజన్యంతో ప్రతి రోజు కూడా మీ ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ మీకు తెలియజేస్తున్నారు। దాన్ని మీరు సక్రంగా మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా ఇష్టప్రీతిగా బాగా గుర్తుపెట్టుకోండి। ఇష్టప్రీతిగా వదిలేసేయండి, తప్పలేదు। దీనికి ఏమి నీకు కఠిన నిర్ణయాలు చెప్పరా, ప్రత్యేక నియమ నిబంధనలే, మీరు తినే ఆహారంలో ఎలాంటి నిబంధనలే। ఉదయం మీకు అవకాశం ఉన్నప్పుడు నిద్ర లేచినప్పుడు స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్నానం అయిన తర్వాత సూర్యభగవాను ముందు పోయి సూర్యభగవానికి చక్కగా కూడా నమస్కారం చేసుకొని అలాగే మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మీ తల్లిదండ్రుల్ని మీ అత్తమామల్ని మీ గురువుకి నమస్కారం చేసుకొని అప్పుడు నేను ఏ పరిహారం చెబుతారనేది విని ఆ రోజు చెప్పే పరిహారాన్ని ఆ రోజుకు పాటిస్తూ వస్తే ఆ రోజు మీరు చేసే పనిలో కొంత అండగా దండగా నీడగా కొంతవరకు పనిచేస్తుంది అనే గురుగారు మీరు చెప్పేశారు కదా, ఈరోజు మేము చెప్పింది చేసేసాము మాకేమి రాలేదే అని అంటే కుదరదు, అట్లా రాదనమాట। మనలో ఉన్నటువంటి ఎంతో తెలియనటువంటి పాప పరిహారం కాకుండా నెగటివ్ ఎనర్జీ తీరిపోవాలి, अंतकनी प्रति विद्य और तेजवंत तीर्तुंदी बागा गुर्तुपेट्टुकोंडि दी सिंपल मेथड प्रति रोजू शुचिगा गनक मोहानिकि चक्कगा गनक मनं कडिगि दानिंत सब्बुतोनो लेकपोते कुंकुडुगा रसंतोनो एदो शुद्धि चेसुकोनि स्त्रीमूर्तिलो चक्कगा पौडर लेकपोते इक रकरकाल क्रीमुलु चेय अवन्नी चेप्पडं नाकु तेलियदु गानींडि चूसुकोंडि वाळ्ळ पेस्ट एक्कडिकि पोतुंदि बाने हापडे उंटुंदि అసలు పట్టించుకోవడమని పొడదోవడం మానేసి రెండో రోజుకు మూడో రోజు పక్కన ఉన్నాడు కూడా పారిపోతాడు నిన్ను చూసి. కాబట్టి వీటిని అర్థం చేసుకొని నీ పన్ను సమగ్రంగా చేయి, అనుగ్రహం మీకు తప్పకుండా కలిగి తీరుతుంది. ఇది ఆచార్య డాక్టర్ జంజాల గురు చెప్పేటువంటి ఏకైక 40 సంవత్సరాల అనుభవంతో ఉన్న మాట. వాస్తవమా అవాస్తవమా గ్రహించండి, విశ్వాసంతో ముందుకు వెళ్ళండి, విజయాన్ని సాధిస్తారని నా భక్తులు తెలియజేస్తూ ఇక 20 నక్షత్రం 12 రాసుల వారి గురించి నేను సవివరంగా చెప్పి దానికి పరిహారాలు కూడా అందించడం అనేది జరుగుతుంది. ఈ ప్రకారంగా ఈ రోజున తిదివార నక్షత్ర యోగ కన్నాములు రాహుకాలం యమగండం దుర్ముహూర్తం వజ్రం గులికాలాలని అన్నిటినీ కూడాను పరిశీలించి భక్తులకు ఈ రోజు ఉన్నటువంటి గ్రహ గమనములు 20 నక్షత్ర 12 రాసుల వారికి ఎలా ఉంటుందో చెప్తూ ఒక్కొక్క రాశికి ఒక పరిహారాన్ని అందిస్తూ దాంతో వారి యొక్క జీవిత గమ్యంలో ముందుకు తీసుకుపోవడానికి నా వంతు కృషిని చేస్తున్నా. దాన్ని మనసా వాచా కర్మణ ఏకాగ్రతగా మీరు పాటిస్తే మీకు మీరే ఒక యోగాన్ని తెచ్చుకునేవాళ్ళు అవుతారు. ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచం కావాలంటే నువ్వు చెయ్యింది ఏది రాదు, తెలుసుకోకుండా ఏది కాదు, చేస్తే ఏదైనా జరగకుండా పోదు. ఇది అర్థం చేసుకుంటానని నేను ప్రధానంగా మా భక్తగోడికి తెలియజేస్తూ ఇక యథావిధిగా కూడాను గ్రహగమనాల గురించి 12 రాశుల వారికి తెలియజేస్తాను. అశ్విని భరణి కుట్టిగా 1వ పాదమైన మేషరాశి వారిని ఈరోజు ఉన్న గ్రహగమనాల గురించి మనం యోచించప్పుడు కోపావేశాలతోటి అనవసరమైన కలహాలు తెచ్చుకునే అవకాశం వచ్చింది కనుక ఆ కోపావేశాలు కలగకుండా ఉండే నిమిత్తార్థమై ఒక చిన్న పరిహారం అందిస్తాను. ఆ పరిహారాన్ని మనసా వాచా కర్మణ పాటిస్తే సరిపోతుంది. అయితే ముందుగా మీకు చెప్పేది 12 రాశుల వారికి కూడా నేను పరిహారం అందిస్తాను కనుక ఈ రోజున అందరికీ ఒకటే సిస్టమ్. ఉదయం లేచి స్నానం చేసి స్త్రీ పురుషులు 20 నక్షత్రాలు ఎవరైనా సరే సూర్యభగవాన్ ముందు నిల్చొని సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రులని అత్తమామల్ని గురువుకి నమస్కారం అనేటప్పుడు నేను చెప్పే పరిహారం పాటించాలి. అంతేగాని ఒక్కొక్కరు సపరేట్ ఏమి ఉండదు. ఇది కామన్, ఇది కంపల్సరీగా అందరూ పాటించాలి. పరిహారం మారుతూ ఉంటుంది, ఆ పరిహారం బట్టి ఎవరు వాళ్ళు చేసుకోవాలి. ఈరోజు మేషరాశి వారు చక్కగా కూడా వారి కోపావేశాలు చల్లారాలంటే అది తేనెని సూర్యభగవాన్ చూపించేసి దాన్ని సేవిస్తే ఆ కోపం అనేది తగ్గినప్పుడు ఆవేశం అనేది కంట్రోల్ అయినప్పుడు నీ పని నీవు సులభతరంగా అవతల వాళ్ళ ద్వారా చేయించుకునే శక్తి మీకు కలిగించుకోగలుగుతావు మేషరాశి వారికి కూడా అది తెలియజేస్తూ కుర్తిగా 2, 3, 4 పాదములు అలాగే కూడాను రోహిణి 4 పాదములు మృగశిర 1, 2 పాదములు కలిగిన వృషభరాశి వారిని ఈరోజున్న ఆ గ్రహ గమనాల గురించి ఒక తల మనం విశదీకరంగా పరిశీలనగా చూసినప్పుడు ఎంతో అద్భుతమైన ఆనందకరమైన యోగకరమైన భోగకరమైన విషయాల్లో మంచి స్థితిని పొందేటువంటి వృషభరాశి వారికి ఒక చిన్న ఇబ్బంది ఉంది బంధువులతోటి. ఆ బంధువులు అనగానే సిస్టంలో ఉన్న కేతు ప్రభావం, ఆ బంధువులు ఈర్ష్య ద్వేషాలు మనకు తగలకుండా ఉండే నిమిత్తార్థమై యథాప్రకారం స్నానం చేసిన తర్వాత వీరు మెంతులని ఉంటాయి ఇంట్లో నుండి మెంతులు లేని ఇల్లు ఉండదు. ఆ మెంతులంతా పసుపు కలిపి నీకు నీవే 3 సార్లు లెఫ్ట్కి 3 సార్లు రైట్కి దిష్టిలాగా తీసుకొని చక్కగా తొక్క దగ్గర వేసి వెళ్ళండి. విశ్వరాశి వారికి కూడా మహాశుభం చేకూర్చుకునే అవకాశం కలుగుతుంది. మృగశిర 3, 4 పాదములు 6తో 4 పాదములు పునరుసు 3 పాదములు కలిగినటువంటి మిథున రాశి వారిని ఈరోజు ఉన్న గ్రహ గమనాల గురించి ఒక తలవిస్తే వీరికి కూడా గురువు మహాయోగాన్ని ఇస్తున్నాడు, రవి బాగా ఇస్తున్నాడు, బుధుడు బాగా ఇస్తున్నాడు. కానీ శుక్రుడు యొక్క ప్రభావితం అందంగా ఉండదు కనుక మనసు ఉత్సాహ ఉల్లాసంతో ఉండడానికి కొంచెం కష్టం అవుతుంది. మనస్సు శాంతి లేకపోతే ఇబ్బంది కదా. ఆ మనశ్శాంతిని మనం సాధించే నిమిత్తార్థమై చక్కగా కూడా ఉదయం లేచి స్నానం చేసి సూర్యభగవాన్ ముందు నిల్చొని ఏదైనా స్వీట్ ఆ సూర్యుడికి చూపించి కొంచెం మనం సేవించి మిగతాది ఏదైనా కూడా యాచనావృత్తిలో కలిగిన చేతికి ఇవ్వగలిగితే నీ మనశ్శాంతి ఆటోమేటిక్గా నీకు కలిగిపోతుంది. ఇది మిథున రాశి వాళ్ళు చేయాల్సినటువంటి చిన్న పరిహారం. దాంట్లో వాళ్ళకి ఒక అద్భుత ఆనందాన్ని సవిచూస్తారు, ప్రయత్నించండి. తర్వాత పునరుసు 4 పుష్యమి ఆశ్లేష కలిగిన కర్కాటక రాశి వారిని ఈరోజు ఉన్న గ్రహ గమనాలను గురించి చూసినప్పుడు వీరికి ప్రధానంగా కూడా స్థిరత్వం లేనటువంటి మాట, స్థిరత్వం లేనటువంటి విధానం, స్థిరత్వం లేనటువంటి యోచన, స్థిరత్వం లేనటువంటి పనులు, ఈ 4 వల్ల ఏమవుతుంది ఏది కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితి వస్తుంది. అంటే స్థిరత్వం లేకపోతే ఇంకేముంటుంది? ఆ స్థిరత్వం వాళ్ళు కలిగించుకోగలగాలి. అలా స్థిరత్వం వాళ్ళు కలిగించాలి, వాళ్ళకి ఆనందం కలిగించుకోవాలి అని అంటే ఈ కర్కాటక రాశి వారు నేను చెప్పిన ప్రకారంగా స్థానాంతరం సూర్య భగవాన్ దగ్గరికి ముందుగా వెళ్ళే ముందుగా ఉప్పు మిరియాలు ఆవాలు, ఉప్పు మిరియాలు ఆవాలు ఈ మూడు మన ఇంట్లో ఉంటాయి. తీసుకొని వారికి వారే 9 సార్లు సూర్యుడికి చూపించి 9 సార్లు లెఫ్ట్కి 9 సార్లు రైట్కి దిష్టిలాగా తీసేసి చక్కని కాలువలో వేసుకొని వెళ్ళండి. కర్కరాశి వారికి కూడా స్థిరత్వం ఆటోమేటిక్గా వస్తుంది. అస్థిరత్వంగా ఉన్నది స్థిరత్వం వచ్చేస్తుంది ఆ ప్రభావితం మీద. అలా చేసుకొని వారు యోగా నడిపిస్తారని తెలియజేస్తూ తర్వాత ఉన్నటువంటి మఘాపబ్బ ఉత్తర 1వ పాదం కలిగినటువంటి సింహరాశి వారిని ఒకతల మనం చూసినట్లయితే ఈ సింహరాశి వారికి అపరూపమైనటువంటి అపారమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి యోగస్థితి కలిగించుకునే అవకాశం ఉంది. ఎందువల్లంటే అంత అద్భుతమైన యోగం ఉంది. తెలియకుండా వారికి ఆర్థికంగా కానీ ఒక మాట పడుదల కానీ ఒక విశేషమైనటువంటి శుభవార్త వినే దాంట్లో కూడా అవకాశం మెండుగా కనపడుతుంది. అది ఒక చిన్న ఉపాయం చేసుకోవాలి. ఉపాయం చేసుకోకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది. ఇలా వీళ్ళెందుకు ఉత్తరేణి పుల్ల అని ఉంటుందండి. ఉత్తరేణి బాగా గుర్తుపెట్టుకోవాలి. ముళ్ళు చిన్నగా ఉంటుంది ఉత్తరేణి పుల్ల. ఆ పుల్లను కనుక తీసుకొని వచ్చి కర్పూరంతో కాసే నుసేగుతుంది. అది కలసంగానే ఆ బొట్టు కనుక పెట్టుకోగలిగితే తిరుగు లేకుండా ఉంటారు ఈ సింహరాశి వారు. ఈ రోజున ప్రయత్నించండి, ప్రయత్నం సాధించండి. తర్వాత ఉత్తర 2, 3, 4 పాదములు అస్త 4 పాదములు చిత్త 1, 2 పాదములు కన్యారాశి వారిని ఒక తరం మనం పరిశీలనగా ఈ రోజున గమనించి చూసినప్పుడు వీరికి కూడాను గురుబలం అద్భుతంగా ఉన్నది. కానీ బుద్ధి కుశలితలో లోపం వస్తుంది. ఆ బుద్ధి కుశలిత కనుక సరి చేసుకోకపోతే దానివల్ల ఇంత గురువు ధనం ఇచ్చినా యోగం ఇచ్చినా పేరు ఇచ్చినా ప్రతిష్ఠ ఇచ్చినా నీ బుద్ధి నీకు తెలుసుకోలేకపోతే పక్కవాడు నవ్విపోతాడు తప్ప ప్రయోజనం ఉండదు. కనుక ఆ బుద్ధి బలాన్ని వాళ్ళు పెంచుకునే నిమిత్తార్థమై కన్యారాశి వారు చేయాల్సినటువంటి చిన్న ఉపాయం ఏమీ లేదంటూ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అంత బియ్యాన్ని కనుక సూర్యభగవాన్ నుంచి పక్షులకు ఆహారం వేయదు. సింపుల్ మెథడ్, సింపుల్గా అయిపోతుంది. ఆ తర్వాత ఉన్నటువంటి చిత్తం 3, 4 పాదములు స్వాతి 4 పాదం విశాఖ 3 పాదం కలిగినటువంటి ఏదైతే తులారాశి వారికి అర్ధాష్టమ శనిశ్వర ప్రభావితం బాగా నిండుగా దండిగా ఉంది. కనుక దాన్ని అధిగమించే నిమిత్తార్థమై 19 ఒత్తులు బాగా ఒకటిగా చేసేసి అంత నూనెలోని పోసేసి చక్కగా కూడాను దాన్ని ముట్టించి సూర్యుడు ముందుకు చూపించి గాలి కారిపోతుందని లోపల పెట్టుకొని 19 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ఈరోజు తులారాశి వారి మహాయోగాన్ని మీకు మీరే సాధించుకునే అవకాశం కలిగించుకోగలుగుతారు. కలిగి తీరుతుంది. సాధించండి, శోధించండి, ఆనందించండి. ఆ తర్వాత ఉన్నటువంటి విశాఖ 4 అనురాధ జ్యేష్ఠ కలిగిన వృషరాశి వారిని కూడా మొదట్లో మనం పరిశీలిగా చూసినప్పటికే ఈ వృషరాశి వారికి ప్రత్యేకంగా కూడాను ప్రధాన అంశమంతా కూడాను కుజుడు యొక్క ప్రభావితం మీద కలహాలు కలిగే అవకాశం వస్తుంది. ఈరోజు ఉన్నట్టు పరిస్థితి ఒకప్పుడు కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడని చెప్పాను. అదే ఇక్కడ కొంచెం రివర్స్ అవుతుంది. కలహములు, అనవసరమైన గొడవలు, అక్కా చెల్లెలు, అన్నదమ్ములు, లేకపోతే మామ అల్లుళ్ళు, తల్లి కొడుకు, ఎవరైనా కావచ్చు, ఎత్తైనా కావచ్చు, స్నేహితులతో కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, పిల్లలతో కావచ్చు. అసలు కలహాలు కలగకుండా ఉండాలని మనం ప్రయత్నిస్తూనే ఉండొచ్చు, మాట్లాడకుండా ఉండొచ్చు, కానీ కలుగుతుంది. ఆ కలగకుండా అసలు అలాంటి సమస్య మనకు ఉన్నతం కాకుండా ఉండాలి అని అంటే ఒక్క చిన్న పని చేయాలి. మనం ఉదయం సూర్యుడు ముందు నుంచోబోయే ముందు నీ పాలు తీసుకొని సూర్యభగవానికి చూపించేసి ఆ సూర్య కిరణాలు అంట పడేసి అవి మనం సేవించండి. అవే మిమ్మల్ని చంద్రుడు ఎలా చల్లదనంగా ఉంటుందో అట్లా మీ మనసు చల్లదనంగా చేసి మీకు ఉపయోగపడేట్లు చేస్తుంది. మూలా పూర్వశైడ ఉత్తరశైడ 1వ పాదం కలిగినటువంటి ధనుసు రాశి వారిని ఉత్తరవనం పరిశీలనగా చూసినప్పుడు ఈ రోజున ప్రత్యేకించి దీనికి కొంత యోచన చేయాల్సిన అవసరం ఏముందంటే ఇక్కడ ప్రధానంగా కూడా ఆ నక్షత్రంలో కేతువు ఉన్నాడు. ఆ కేతువు లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో కేతు ఉండి ఆ నక్షత్ర స్థానాధిపతి అతనైంది ధనుసు రాశి వారి కంటే వచ్చే ధనం ఖర్చు అవుతుంది. అది పేరు కానీ ప్రఖ్యాతి కానీ ఏదైనా వ్యయంలోకి వెళ్ళిపోతున్నది. లాభాధిపతి అక్కడ ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. లాభాధిపతి బ్రహ్మాండం ఉన్నాడు కదా అనుకుంటాం కాదు, లాభాధిపతి కేతువు ఇవ్వడం వల్ల అక్కడ సమస్య వస్తుంది. దాని నిమిత్తార్థమై మా యొక్క ధనుసు రాశి వారు చేయాల్సింది చాలా టెక్నికల్గా మనం ఆలోచన చూసినప్పుడు చిన్న ఉపాయంతోనే ఆనందంగా మంచి చేసుకోవచ్చు. అలసందలు కనుక సూర్యభగవాన్ చూసి పక్షులకు ఆహారం చేసే చాలు. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆ పని సులభతరంగా ముందుకు తీసుకుపోయే అవకాశం, సులభతరంగా ఆటంకాలు లేకుండా ధన ప్రాప్తించే అవకాశం కలుగుతుంది. తర్వాత ఉత్తరాశయాల 2, 3, 4 పాదములు శ్రవణ 4 పాదములు ధనిష్ట 1, 2 పాదములు కలిగిన మకర రాశి ధనిష్ట 3, 4 పాదములు శతభిష 4 పాదం పూర్వపదం 3 పాదం కలిగినటువంటి కుంభరాశి. మకర కుంభరాశి రెండిటి కూడా మనం ఒకటిలో పరిశీలనగా చూసినప్పుడు అద్భుతంగా ఆనందీయంగా యోగపరంగా ఆ మకర కుంభరాశులు అంటే ఏంటి? శనిశుడే దానికి అధిపతి. సర్వ మానవాళికి కూడాను ఆయుష్ ఇచ్చువాడు, ఆయుష్ ప్రధాత, ఐశ్వర్య విధాత. ఆయుష్ని ఇచ్చేవాడు, అలాగే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఆ శనేశ్వరుడే. ఆ శనేశ్వరుడికి సంబంధించినటువంటి ఈ మకర కుంభరాశులు రెండింటికి కూడాను ఈరోజు ఉన్న గ్రహ గమనాన్ని చూసినప్పుడు ప్రధానంగా కూడాను వారు చిన్న ఉపాయంతో చేస్తే అన్ని వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక అన్ని విషయాల్లో కూడా సులభంగా ముందుకు పోయే అవకాశం మెండుగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా మనం దీన్ని టీచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చెరుకు రసం కనుక దొరికి సూర్యనారాయణ ప్రభువుకు చూపించి ఎవరైనా బీదవారికి కనుక యాచనావతి వారికి ఇవ్వగలిగితే అపారమైన శక్తి వస్తుంది ఈరోజు. లేదంటే బెల్లం కలిపిన పానకాన్ని అయినా కనీసం సూర్యబాబు చూపించి ఎవరైనా మన ఇంట్లో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి పిలిచి ఇవ్వటం వల్ల, పానకం పందారం చేయడం వల్ల చాలా మంచి జరిగే విధంగా అవకాశం ఉంది మకర కుంభరాశి వారికి. ఈ రోజున ప్రయత్నించండి, ఫలితం మీకే తెలుస్తుంది. పూర్వభాదం 4వ పాదం, ఉత్తరాభాదం రేవతి కలిగినటువంటి మీనరాశి వారిని ఉత్తరం మనం చూసినట్టు అయితే మీనరాశి వారికి కూడాను ఒక అపారమైనటువంటి యోగం, భోగం, ఐశ్వర్యం, ఆనందం కలిగే రోజు ఈరోజు. దాంట్లో ఎక్కడ కూడా ఆక్షేపణ లేదు. కాకపోతే చిన్న ఉపాయం చేసుకోవాల్సి వస్తున్నది. కారణం ఏమిటంటే రాశికి వ్యయం అంటేనే కుంభం, కుంభానికి వ్యయం అంటే మకరం. రాశికి వ్యయం, కుంభానికి అధిపతి శని భగవానుడు వ్యయంలో ఉండి తన యొక్క తృతీయ దృష్టితో చూస్తున్నాం కాబట్టి ఆ దృష్టి నుంచి వలన మన పని మందగమనం అవుతుంటుంది. చేసే పని అంతా కూడా ఛాయశక్తులు చేసే అవకాశం ఉన్నాయి. మీనరాశి వారికి అపూర్వమైన శక్తి ఉంది, కాస్త మందం అవుతుంది. ఆ మందగమనా నుంచి కూడా చురుకుతనంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కనుక దానికి ఒకటే స్థానం అయిన తర్వాత యాలకులు తీసి పట్టు కొలిసి ఆ యాలకులు స్వామిగా చూపించి మీరు సేవించండి. సుగంధ ద్రవ్యభరితమైనటువంటి ఉత్సాహంతో మీనరాశి వారు కూడా మహత్తరంగా ముందుకెళ్తారు. ఇలా 12 రాశులు 20 నక్షత్రాల వారు నేను చెప్పిన విధంగా కూడా ఏకాగ్రత ఎవరికి వాళ్లే కనుక దీన్ని పాటిస్తుంటే ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక ప్రపంచం అవుతారనేది నా విశ్వాసం. బాగా ఆలోచించండి. ఒక వ్యక్తి శక్తి కావాలంటే నువ్వు చేయింది ఎట్లొస్తుంది? నువ్వు చేస్తే ఖచ్చితంగా వస్తుంది. నువ్వు చేయింది ఏది రాదు. నీ జీవితం నీ చేతిలో ఉంటుంది, నీ యోగం నీ చేతిలో ఉంటుంది, నీ అవయోగం నీ చేతిలో ఉంటుంది. అవయోగానికి యోగానికి మార్చేదానికి ఇదంతా చెబుతున్నాను నేను 12 రాశుల గురించి. దాన్ని అర్థం చేసుకొని దాంట్లో మీరు భాగస్వాములు అయితే మీకు మీరే మహోన్నతమైన శక్తివంతులు అవుతారని, అయ్యే అవకాశాలు కల్పించుకుంటారని నేను మీకు విషయం తెలియజేశాను. అది ఎలా పాటిస్తారో మీకే వదిలేస్తున్నా, పాటిస్తారని విశ్వసిస్తున్నా, పెద్దలకు నమస్కరిస్తున్నా. దేశ భవిష్యత్తు కోసం మా విద్యార్థులు ఈ విషయాల మీద ఒక ఆసక్తి చూపిస్తారని కొత్తలో మీకు గుర్తు చేస్తూ, ఇంకేదైనా విషయాలు ఉంటే అమ్మాయితో మాట్లాడిన తర్వాత తక్కిన విషయాల గురించి ఇంత ప్రస్తావిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసి నమస్కరిస్తున్నా. శుభం. గురుగారు, శతమూలిక భస్మ హరిద్ర చూర్ణం గురించి వివరిస్తారా? నా బ్రహ్మత్వంతో మా గురు పరంపరంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు వరకు కూడా ఎక్కడ జరగని విధంగా, మీరు ఇప్పుడు వరకు చూడని విధంగా, మీరు చేయని విధంగా ఆ యొక్క గణపతి పర్వదినమైనటువంటి ఆగస్టు 31 తారీఖు వినాయక చవితి రోజు మీ ఇంట్లో అంతా గణనాథుని పెట్టుకుంటారు. దాంట్లోనే పసుపుతో ముద్ద పెట్టుకుంటారు. అలా కాకుండా 100 మూలికలతోటి లక్ష్మీ గణపతి హోమం చేసి ఆ భస్మాన్ని ఈ పసుపునందు కలిపి దాన్నే శతమూలిక భస్మ హరిద్ర చూర్ణం అని అంటారు. అలాగే కొన్ని రస ప్రక్రియలతోటి కర్పూర అక్షంతులని మీకు పంపిస్తాం. ఆ పంపించినవి ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ రోజుకి ఏ పుష్పం పెట్టుకోవాలి, ఏ రోజు ఏ రకమైన నివేదనలు అర్పించాలనేవి మీ ఆచార్య డాక్టర్ జాల గురించి ఎప్పుడులాగానే లైవ్ ద్వారా మీ అందరికీ కూడాను ఆ గణపతి ఆరాధన చేయిస్తాను. మీ ఇంట్లో మీరు పుష్కర పిడుగు చేసుకున్నా, లేదో బ్రాహ్మణోత్తరం ఇప్పుడు చేసుకున్నా అది మీ ఇష్టం అవ్వచ్చు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా అసలు 9 రాత్రులు ఆ గణపతి నవరాత్రులు 9 ఎందుకు వచ్చినాయి, ఆ 9లో ఉన్న అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, దాన్ని ఎలా మనం విభజన చేసుకోవాలి, ఎలా దాన్ని పూజించాలి అనేది మీకు తెలియజేస్తూ ఇప్పుడు వరకు ఎక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అటువంటి హరిద్ర గణపతి మీరు చేసి పూజించాలి. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనేటువంటి ఒక మాట మాట్లాడుకోవాలంటే ఎటువంటి నెగటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీగా మార్చడమే దీనికి ఉన్న లక్షణం. ప్రతికూల శక్తుల నుంచి అనుకూల శక్తులుగా మారుస్తుంది. మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక ప్రతికూల శక్తులు అనేది ఉంటాయి. ఏదో మాటల దగ్గరనో, మాటల దగ్గరనో, గృహంలోనో, నిద్రపటం ఎన్నో ఉంటాయి. అటువంటి ప్రతికూల శక్తుల నుంచి అనుకూల శక్తులుగా మార్చి 1 సంవత్సరం రోజుల పాటు మీకు అండగా, దండగా, నీడగా నిలబడేది ఈ హరిద్ర ఇప్పుడు నేను చెప్పినటువంటి శతమూలిక భస్మహరిత స్వర్ణం తో కలిపినటువంటి కర్పూర అక్షంతులు కనుక ఇలా దివ్యమైన భవ్యమైనటువంటి అక్షంతులు ఒక ఖరీదు కూడాను మనం భక్తులకి చాలా సులభతరంగా అందించాలి. భక్తులకు అనేటువంటిది నేను 21 రూపాయలు మాత్రమే పెట్టాను. ఏదైనా బై పోస్టు ఏంటంటే ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే పోస్టు కొరియర్లు అంటే కష్టం కదా, మా చేతిలో ఉండవు కదా. అంటే దానికి 100 మూలికల్ని మనం సాధించి బ్రహ్మహత్వలు పెట్టి దానికి పూజించి భస్మాన్ని వస్త్రకాయం పెట్టి మళ్ళీ పసుపుదులో కలిపి మళ్ళీ అదంతా కూడా ప్యాక్ చేసి దానికి ఒక డబ్బాలు ఏర్పాటు చేసి దాంట్లో ఇది అసలు ఆ సుగంధ ద్రవ్యానికే మీకు ఆ రెండు మీరు రేపు మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పసుపులో ఉంచి వచ్చేటువంటి ఆ సువాసన భరితానికే మీరు మహానంద పడిపోతారు. ఆ ఇల్లంతా కూడా గుమగుమ గుమగుమలా ఆడేట్టుకుంటుంది. ఆ కర్పూరాక్షంతో రెండు కలిపారకి ఆ చేతులు అంటే పెట్టుకొని ఇటు అనుకుంటేనే ఎటువంటి పరమ పవిత్రమైన పరిమళం మీకు వస్తుంది. అదంతా మీ కళ్ళారు మీరు చూస్తారు. ఇదేదో నోటి మాటలుగా నేను చెప్పడం మీరంటాం వీటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇవి తెలుసుకోవాలని కింద నెంబర్లు పై నెంబర్లు సైడ్ నెంబర్లు అన్ని రకాల నెంబర్లు వస్తున్నాయి. ఆ నెంబర్ల వాళ్ళని ఎవరినే సంప్రదించండి. వెంటనే ఆర్డర్ పెట్టాలండి. టైం చాలకుండా చేసుకోవాకండి. ఎందుకంటే 22, 23 వరకే ఆర్డర్లు తీసుకుంటారు. తర్వాత డైరెక్ట్గా తీసుకోవాల్సింది మా దగ్గర హైదరాబాద్ శ్రీనగర్ కాలంలో ఉంటారు, ఆఫీస్ ఉంటుంది. అక్కడనే నేను పూజలని జరిపి అక్కడనే ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క శతమూలిక భస్మారిత చూడాలని అక్కడే ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి దూర ప్రాంత వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక ముందుగానే మీరు దాన్ని చేసుకోవాలి. వెంటనే నెంబర్కి సంబంధిస్తే అది అక్కడ గూగుల్ పే నెంబర్ కూడా వస్తున్నది. ఆ గూగుల్ పే నెంబర్ కనుక ఆ 201 రూపాయలు కొట్టేసేసి దూర ప్రాంతాలకు ఇంకొక 25 రూపాయలు కలిపి కొట్టేసేసారంటే ఆటోమేటిక్గా మీకు వెంటనే పోస్ట్ చేసుకొని పంపించే మార్గాలు ఉంటాయి. లే దగ్గర వాళ్ళు వచ్చి తీసుకుంటే ఏ బాధ, 20 రూపాయలు కూడా మాకు అవసరం లేదు. ఖమ్మం ఇచ్చి పంపించడానికి మాకు మహా సంతోషంగా ఉంటుంది. అట్లా చేయడం అది కూడా కాక ప్రతి బజారు ప్రతి గల్లీ ఎందుకు కూడాను గణపతి విగ్రహాలు పెట్టడం ఉంటుంది. ఆ విగ్రహాలు పెట్టినప్పుడు ఆ బజార్ అంతా కూడా ఎంతో కొంత స్వామివారికి సమర్పణ అని ఒక ధనం ఇస్తారు. వాళ్ళకి కనుక మీరు కనుక యజమాన్యంగా ఉండేవాళ్ళు కనుక ఇవ్వడం జరిగితే మహా పవిత్రంగా ఉంటుంది. ఒకసారి సంప్రదించడానికి ప్రయత్నించండి. కిందని బలవాలని అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నా భక్తులకి నేను వినయపూర్వకంగా విధేయపూర్వకంగా తెలియజేస్తూ ఈ విషయాల మీద మీరు ఆసక్తిగా తెలుసుకోవాలి. ఎందువల్లంటే ఏదో మీ రోజు కూడాను మీకు అవన్నీ కూడాను ఎన్నో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఏదో అని అనుకోవాకండి. శతమూలిక హరిద్ర చూర్ణ భస్మము అంటే తమాషా కాదు. శతమూలిక భస్మం అంటే 100 మూలికలని భస్మం చేసి లక్ష్మీగణంతో హోమంలో చేసి ఆ భస్మాన్ని తీసి ఈ యొక్క హరిద్రం అంటే పసుపులో కలిపి దాన్ని ఒక డబ్బాలో పెట్టి అలాగే కొన్ని రస ప్రక్రియలతో చేసినటువంటి కర్పూర ఆ వాసన అంటే మీరు చూస్తే జలుబు దగ్గు కూడా మీ దగ్గర రాదు. నేను పంపించే కర్పూర అక్షంతలు ఒక లోటాలో పోసి నీళ్లు పోసి పెడితే ఒక్క రోజు కాదు, మీకున్నంత రోజులు 9 రోజులు ఉంటాయి, 2 రోజుల నుంచి అన్ని రోజులు కూడా అవి కనీసం బ్యాక్టీరియా కానీ వేరే వాసన మారడం కానీ జరగదు. అంటే జరిగితే నేను మీకు ఎంత అయిందో సిద్ధంగా అంటే నా అనుభవంతో చెప్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అటువంటి దివ్య పరిమళమైన వాటిని తెలుసుకోవాలంటే కింద నెంబర్ వాళ్ళని వెంటనే సంప్రదించి వెంటనే మీ ఆర్డర్లు మీరు పంపిస్తారని ప్రతి విషయం కింద జ్యోతిశాస్త్రాంగం నుంచి కానివ్వండి ఇప్పుడు ఈ చెప్పబడేటువంటి ఈ శతమూలిక భస్మహరిత గురించి తెలుసుకుంటారని మా భక్తులు తెలియజేస్తున్నా. శుభం. అలాగే జాతక రీత్యా చాలా మందికి అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్య సమస్యలు, రుణబాధలు, వాస్తు దోషాలు, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి దోషాలున్నా పరిష్కార మార్గాలు గురువుగారిని కలిసి తెలుసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వాళ్ళైతే గురువుగారిని కలవాలి అనుకునే వాళ్ళు డిస్ప్లేలో కనిపిస్తుంది నెంబర్ 96655048 అనే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారి వ్యక్తిగత శిష్యులు మీకు గురువుగారిని ఏ రోజు కలవాలి, ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి అనే వివరాలు మీకు తెలియజేస్తారు. అలాగే దూర ప్రాంతాలు ఉన్నవారైతే వాట్సాప్ ద్వారా మీ కాల్ అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే ప్రతి నెలలో ఒకరోజు గురువుగారు నెల్లూరు వస్తూ ఉంటారు. మరి నెల్లూరు పరిసర ప్రాంతాల వాళ్ళు గురువుగారిని కలిసి మీ సమస్యకు తగిన పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకునేవారు 9666655209 అనే నెంబర్కి కాల్ చేసి మీరు ఎప్పుడొస్తున్నారనే వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు.